జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆశయాలు సిద్ధాంతాలు గ్రామస్థాయిలో ప్రతి కార్యకర్త ప్రజలకు తెలియజేసి పార్టీ వైపు ఆకర్షితులు చేయాలని జనసేన పార్టీ పిఎస్సి సభ్యుడు కాకినాడ రూరల్ ఇన్చార్జ్ పంతం నానాజీ కోరారు. కాకినాడ గుడారిగుంటలో గల జనసేన పార్టీ పిఎస్సి సభ్యుడు పంతం నానాజీ నివాసం వద్ద సమావేశం జరిగింది. కాకినాడ రూరల్ మండలాధ్యక్షుడు కరెడ్ల గోవింద్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో పిఎస్సి సభ్యుడు పంతం నానాజీ ముఖ్య అతిథిగా పాల్గొని కాకినాడ రూరల్ మండలం నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా పంతం నానాజీ మాట్లాడుతూ పార్టీ శ్రేణులంతా గ్రామస్థాయిలో పార్టీని బలోపేతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి తాటికాయల వీరబాబు, జిల్లా కార్యదర్శి సోదే ముసలయ్య, నేమం గ్రామ అధ్యక్షులు దాసరి శివ తదితరులు పాల్గొన్నారు. కార్యవర్గంలో కొసిరెడ్డి ప్రసాద్ బాబు గారు చాలా సీనియర్ నాయకులు, వారు అద్దంగి వీరబాబు గారు, గవర్ శ్రీరామ్ గారు, ముమ్మడి పట్టాబు గారు, రెడ్డిపల్లి కిషోర్ గారు ఉపాధ్యక్షులుగా ఉంటారు. ఇది చాలా అతిపెద్ద మండలం, చాలా కీలకమైన కార్యక్రమాలు చేయవచ్చు. అలాగే ప్రధాన కార్యదర్శిగా నందికి రావుబాబు గారు, యాసలపాటి కోటి గారు, పోసిన రాంబాబు గారు, తోటవేణు గారు, తోటకూర సతీష్ గారు, అలాగే కార్యదర్శులుగా వసంత గోపాల్ గారు, గేదెల చిన్నారావు గారు, సుందర సతీష్ గారు, బండారు లక్ష్మణ్ గారు, గుమ్మెల సుబ్రహ్మణ్యం గారు, బావశెట్టి వీరబాబు గారు ఉంటారు. అలాగే సహాయ కార్యదర్శులుగా కోనాడు శ్రావణ్ బాబు గారు, కొప్పిశెట్టి సతీష్ గారు, గొల్లపల్లి సతీష్ గారు, పుల్ల రమేష్ గారు, కర్రీ లోవరాజు గారు, గొల్లపల్లి రామకృష్ణ గారు, వామశెట్టి నాగబాబు గారు ఇస్తారు. ఇంతేకాకుండా ఈ కార్యవర్గం కొన్ని రోజులు పోయిన తర్వాత దీన్ని విస్తరించడం జరుగుతుంది. అనేక మంది ఎవరైతే పార్టీలో ఇంకా యాక్టివ్గా ముందు ముందు డిసైడ్ చేయక ముందు ఇంకా తర్వాత కూడా యాక్టివ్గా ఉన్నారో వారిని కూడా కార్యవర్గంలో తీసుకోవడం జరుగుతుంది. ఖచ్చితంగా ఈ కార్యవర్గం చాలా మంచిగా పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చేయడానికి ఒక దశా దిశ నిర్దేశించుకొని ముందుకెళ్ళాలని నేను ఆశిస్తూ ఉన్నాను. వీరందరూ కూడా అటువంటి వారే. వీరందరూ కూడా ఆ కార్యక్రమాన్ని ఫుల్ఫిల్ చేయడంలో మన వంతు కర్తవ్యం కాకినాడ రూరల్ మండలం నుంచి మీ వంతు మీ కర్తవ్యం నిర్వహిస్తారని గోవింద్ గారిని అలాగే ఆయన కార్యవర్గాన్ని కోరి ప్రార్థిస్తూ జై పవన్ కళ్యాణ్, జై జనసేన.